చదువుకున్నాను సార్, బాగానే చదువుకున్నాను, కానీ ఏ హోప్ రాలేదు. కానీ జగన్ సార్ వచ్చిన తర్వాత మాకు ఫస్ట్ టైం ఈ ఉద్యోగం దొరికింది సార్. వాళ్ళకి చాలా చాలా రుణపడి ఉంటాను. జగన్ సార్ అంటే మాకు సార్ కాదు, మాకు అన్నయ్యతో సమానం. వాళ్ళు ఇచ్చిన ఈ ఉద్యోగాన్ని మేము మా ద్వారా ఏ అర్హత అయినా ఎలాంటి హెల్ప్ చేయాలన్నా మేము చేస్తాం సార్ వాళ్ళకి. సార్ మాకైతే ఇప్పుడు నవరత్నాల్లో ఏ పథకాలు సార్ మాకు, మా పేదవాళ్ళకి, మా ఊర్లో ఎవరికి బాధితులైన అర్హతలు వాళ్ళకందరికీ ఏం, మాకు కేటాయించిన 50 ఇండ్లలో ఏ జాబ్ వాళ్ళు ఇచ్చిన, అంటే ఇల్లు పథకాలు కానీ, జగనన్న భరోసా కానీ, రైతు భరోసా, అమ్మ ఒడి, ఇలా చాలా పథకాలు ఉన్నాయి సార్. వాళ్ళకి ఏది రావాలన్నా వాళ్ళకి నేను అది చేశాను సార్. పెన్షన్ అయినా కానీ, అంటే అర్హతలు ఉన్న వాళ్ళకి మాత్రం. ఎందుకంటే కొందరు ఎట్లా చేస్తారంటే లంచం తీసుకున్నాడు, అవన్నీ నేను రాకుండా నా జాగ్రత్తలు నేను చూసుకున్నాను.